నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గుణ సంబంధమైన వ్యవహారాల నుంచి బయటపడతారు. ఆర్థిక పురోగతి గురించి మీరు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. నూతనమైన కోణంలో ప్రపంచాన్ని చూస్తారు. ఆ విధంగా నడుచుకోవాలని చెప్పని ఆలోచిస్తారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి అనుగుణంగా మెలిగి నడుచుకొని మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగాను కాంట్రాక్టులు, లైసెన్సులు, లీజులు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, మీరు చెప్పిన మాట తూచా తప్పకుండా అమలు పరుస్తారు, మీకు మేలు చేకూరుస్తారు. పనిచేయనటువంటి వ్యక్తులకు కూడాను, పని చేయనటువంటి వ్యక్తులకు కూడా, సోమరిపోతులకు కూడా మీకు వచ్చిన లాభాల్లో కొద్దిగా వాటా పంచాల్సి వస్తుంది. అది మీ మనోవేదనకు కారణమవుతుంది. అరే కష్టపడ్డ వాడికి 10 రూపాయలు ఇవ్వడానికి ఇబ్బంది లేదు, 10 కాదు 20 ఇచ్చినా నాకేం బాధ లేదు, వాడు ఏమీ పని చేయలేదు, వాడు సోమరిపోతూ, వాడికి ఏమీ రాదు, ఏమీ చేయలేదు, ఊరికే తాగి పడుకోవడం తప్ప వాడి రెండో పని లేదు, వాడికి లాభాల్లో పార్ట్నర్షిప్ ఇవ్వడం ఏంటి, పెద్దవాళ్ళ ఒత్తిడి ఎలా ఉంది, ఏం చేస్తాం, మన కర్మ కొన్ని విషయాలు మనం మార్చలేం అని భావించి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేది ఇచ్చేస్తారు. సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు ఒక నూతన కోణంలో ఆలోచించి జాగ్రత్తగా దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కనుగొంటారు. పిల్లల మీద అతినమ్మకం పెట్టుకోరు. వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ పద్ధతి ఏమిటి, అన్ని విషయాలు మీరు కూలంకషంగా గమనిస్తూనే ఉంటారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఉపయోగం లేదు, ముందుగానే జాగ్రత్త పడాలని చెప్పని ఆలోచిస్తారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. మగపిల్లలకి భయం పెడతారు. వాళ్ళ కార్యక్రమాలన్నీ మీరు అన్నీ కూడాను పరిశీలన చేస్తారు. అంతేకాకుండా బంధువుల్లో బంధుత్వం కలుపుకోవడానికి అవకాశం వస్తుంది. వివాహ శుభకార్యాలకు సంబంధించిన అంశాలు చర్చలు కొలికొస్తాయి. అయితే ముహూర్తం లేని కాళ్ళ చేత ఎప్పుడు వివాహం చేద్దామన్న విషయంలో కొంత వాదనలు జరుగుతాయి. చివరికి ఏదో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఏది ఏమైనా పురోగమనం వైపు మనం వెళ్తున్నామని చెప్పి గ్రహిస్తారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. పునర్వివాహం బ్రహ్మాండంగా జరుగుతుంది, మంచి సంబంధం కుదురుతుంది, ఏమీ ఇబ్బంది లేదు. గృహంలో ఉన్నటువంటి ఇబ్బందులు నరదృష్టి, గృహదృష్టి, బంధుదృష్టి, నాగభయం, ఇంట్లో తగాదాలు, మానసికమైన అశాంతి, కుటుంబంలో అప్రశాంత వాతావరణం, అదేవిధంగా ఈ చెప్పలేనటువంటి రోగాలు, మనిషి బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు, కానీ ఏదో ఒక రోగం ఉంటుంది, ఆ రోగం ఏంటో అంతుపట్టదు. ఓరో తలకాయ నొప్పి వస్తుంది, ఓరోజు కాళ్ళ నొప్పులు వస్తాయి, ఓరో నడు నొప్పి వస్తుంది, ఏదేదో రకంగా ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు ఆ చిన్న చిన్న అనారోగ్య విషయాల వల్ల. ఇవన్నీ పోవాలంటే నాగబంధం అనేటువంటి దాంతో అది బొట్టులాగా ఉంటుంది, దాన్ని అరచేతులు వేసుకొని 4 చుక్కలు నీళ్లు పోసి దాన్ని రంగరించి సింహద్వారానికి, తులసికోటకి, బీరువాకి, కిటికీలకి, దర్వాజాలకి అది బొట్టు పెట్టినట్టుగా బొట్టు పెడితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైన దుష్టశక్తులన్నీ కూడా చీపిరి కట్ట పెట్టి ఊడిస్తే ఎట్లా పోతాయో అట్లా పోతాయి. ఇంట్లోకి ఏ దుష్టశక్తి కూడాను ప్రవేశించలేదు. ఎందుకంటే నాగబంధానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిది, దాన్ని దాటి ఏ రకమైనటువంటి దుష్టశక్తి ఇంట్లో ప్రవేశించలేదు. ఇది శాస్త్రాలు చెప్పిన విషయం, పెద్దలు చెప్పిన విషయం. దీన్ని ఆచరించడం వల్ల మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ
గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.